మంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని, సమపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని, అవి రెండు చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనకి ఇక్కడ ప్రస్తుతం 6 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో, మొన్న విడవలూరులో, నిన్న గంగపట్నంలో, అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను, మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను, నిన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాను, అన్నలాగా చూసుకున్నాను, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను వినండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే 2 నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అన్నా నువ్వే నాకు దైన్యం, నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు, నేను అప్పుల్లో ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా, నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం. మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి, అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా, నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు. 2 నెలల ముందు ఇది జరిగింది. 2 నెలల ముందు నువ్వు ఇంత చేసి, ఇంత నాటకం చేసి, అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలియడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో, నువ్వు చేసిందేంటో, నీ చరిత్ర ఏంటో. ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా? అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే 2 నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు, మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి, అది కూడా నీచంగా, నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు, అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు, ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి, ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవపోతున్నాను, ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా, ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు, ఎకరాకు 5 లక్షలు లెక్కన. మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు, ఏది మాట్లాడడానికి. నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వు అనుకుంటా, నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు. చైతన్యవంతులే, చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 100 మెజారిటీతో నేను గెలవబోతున్నాను, వాళ్ళు నీకు తీర్పు ఇవ్వబోతున్నారు, నీకు తీర్పు ఇవ్వ, ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంత మంది మీద ప్రతి నీ నుంచి బాధలు అనుభవించున్నారు, నువ్వు అభివృద్ధి చేయిపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా, ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే, వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకు పంపించేశావు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు, ఏడ్చేటప్పుడు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నారు.
అది సరేనా, నువ్వు ఏడవ బాకు, ప్రతి మీటింగ్ లో ఏడవ బాకు, వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది నీకు కరెక్ట్ కాదు, నీకది నీకది సూట్ కూడా కాదు, సూట్ కూడా కాదు. అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ రైస్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మహిళ అని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరేనా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు, ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు, సరేనా? పడుగుపాళ్ళలోని ఆ స్ట్రాబెరీ కాలనీలో ఒక కాలువ ఉంది. ఆ కాలువ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది. దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు, స్టీల్ తెచ్చేసుకున్నారు, అన్నీ తెచ్చేసుకుని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి. కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు, దాన్ని కట్టలేదు. ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత 30 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు, ఏం చేసావు నువ్వు? దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు? వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా? ఆ కాలువని చూసావా అసలు? తెలుగుదేశం 6 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఆ కాలువ గురించి నీకు తెలీదా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను. రేషన్ బియ్యం 6 నెలల నుంచి ఆపేసిస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు? చూసావా వచ్చి? చూడవు, నీకు తీరిక లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్ లో డబ్బులు కావాలి, ఇక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే, కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు. అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి. కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు, కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు. కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రస్టేషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు. అది నువ్వు చేస్తున్న రాజకీయం. బజార్ సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు మాట్లాడుతున్నా. చెప్పారు చేయలేదు అని చెప్తున్నారు మీ నాయకులు. గతంలో ఆయన చాలా చెప్పాడయ్యా ఏమీ చేయలేదు, అదే ఆయన పొగరు. నన్ను 6 సార్లు గెలిపించారు, నేను ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు. మీరందరూ అప్పుడు అడుగుండాలి. లో మూసివేయబడ్డ 30 మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి కృషి చేస్తున్నాము. నెల్లూరు డివిజన్ లో గల పడుగుపాడు శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను. ఇంటికి కొళాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే 1 సెంట్ కాదు 2 సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు. అది కూడా అత్యంత నాణ్యమైన వాటిలతో ఇళ్ళు కట్టిస్తామని, మెటీరియల్తో ఇళ్ళు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు. అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హాన్ పథకం అందిస్తామని హామీస్తున్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం. మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను. మైనార్టీలో అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇవన్నీ మీకందరికీ తెలుసు, నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, మీరు వింటున్నారు. మేడం వచ్చారు అందరూ, అదే గత మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఓటేయండమ్మా మీకు ఇది చేపిస్తాను, ఓటేయండమ్మా మీకు ఇది చేపిస్తానని చెప్పేసి చాలాసార్లు చెప్పిపోయినాడు 6 సార్ల నుంచి. ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి. నేను అలాంటి నాయకురాల్ని కాదు, సేవకురాల్ని. సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం, తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం. ఎలాగో మీ కోవూరు ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు, అక్కడ కూర్చొని చూస్తుంటాడు, అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలాగ కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటా కూర్చుంటాడు, సరేనా? ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి, ప్రజలే రేపు 13వ తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి ఆయన చెప్పాడు, సరేనా? సో అతనికి మీరందరూ చాలా చూపించున్నారు, ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారో. అందరికీ నమస్కారం.